అందరికీ హాయ్, నేను మీ సుష్మిత. నేను ఇవాళ మీతో ఒక సింపుల్ అండ్ ఈజీ ట్రెడిషనల్ పూజా డెకొరేషన్ని మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే విత్ ఇన్ 5 మినిట్స్లో ఎలా చేయాలి అన్న ప్రాసెస్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఈ డెకొరేషన్ ప్రాసెస్ అంతా నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. నేను చేసే ఈ ప్రాసెస్ అండ్ ఈ డెకొరేషన్ గనక మీకు నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో చేసుకునే ఎలాంటి ఫంక్షన్స్కే కానీ పూజలకే కానీ మీరు ఈ డెకొరేషన్ని యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ప్రాసెస్ చేసి చూపిస్తాను, చూడండి. దీనికోసము నేను నా దగ్గర ఉన్న ఒక ప్లాస్టిక్ స్టాండ్ని యూస్ చేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ స్టాండ్ని తీసుకొని దానిపైన ఒక రెడ్ కలర్ బాంధని చున్నీ తీసుకొని ఇలా స్టాండ్ పైన నుంచి వేసుకున్నాను, చూడండి. దాని తర్వాత నేను రెడ్ కలర్లోనే ఇంకొక చున్నీ తీసుకొని ఇలా బాంధని చున్నీ పైన నుంచి వేసుకున్నాను. ఈ చున్నీ మనం పెళ్ళిళ్ళో యూస్ చేస్తాం చూడండి, మేలి ముసుగు అంటారు ఆ చున్నీని నేను ఇక్కడ వాడుకున్నాను ఈ డెకరేషన్ కోసము. దాని తర్వాత వాటిని సేఫ్టీ పిన్నులతో పడిపోకుండా ఉండేలాగా సెక్యూర్ చేసుకున్నాను, చూడండి. దాని తర్వాత నేను ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ప్లాస్టిక్ బంతిపూల మాలల్ని తీసుకొని ఇలా రెండు సైడ్లు తోరణాల్లాగా వేసుకున్నాను. మీరు ఎలాంటి మాలలైనా మీరు యూస్ చేసుకోండి. న్యాచురల్ పూలు కూడా మనం వాడుకోవచ్చు, న్యాచురల్ పూలు అయితే ఇంకా చాలా బాగుంటుంది, చూడండి. ఇలా ఇంకొక మల్లెపూల మాలను తీసుకొని ఇలా వేసుకొని సెక్యూర్ చేసుకున్నాను నేను పడిపోకుండా. తర్వాత నేను నా దగ్గర ఉన్న వేరొక మాలను కూడా ఇలా అటాచ్ చేసుకున్నాను, చూడండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా విత్ ఇన్ 2 మినిట్స్లోనే మీకు ఒక అందమైన డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది, చూడండి. ఇది డెకరేషన్ ఫైనల్ లుక్, చూడండి ఎంత గ్రాండ్గా కనబడుతుందో. సింపుల్ అండ్ ఈజీగా ఒక గ్రాండ్ డెకరేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇది పూజ కోసం కాబట్టి నేను ఇక్కడ ఒక టేబుల్ వేసుకొని దానిపైన ఒక క్లాత్ వేసుకున్నాను. ఇప్పుడు మీతో కొన్ని పిక్స్ కూడా షేర్ చేసుకుంటున్నాను, చూడండి. మీకు ఈ డెకరేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.